నాగేశ్వరి అందర్నీ వదిలి వర్ణ విగ్రహాన్ని కూడా బయటికి తీయకుండా వెళ్ళింది తనకు తానుగా కాదు మరి ఆ దైవం మనల్ని అంతం చేయడానికి పదకం రూపొందించింది మనల్ని చంపడానికి ప్లాన్ రూపొందించాలి ఏంటి మనకంటే పవర్ఫుల్ అయిన ఈశ్వరునే చంపేశారు మనల్ని అంటే కేవలం నిన్ను నన్ను మాత్రమే కాదు మొత్తం దుష్ట సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ప్లాన్ చేశారు అర్థం కావడం లేదు ఇప్పుడు స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసి ఆలయంలో ప్రతిష్ఠించిన మళ్ళీ మనం కాకపోతే ఎవరో ఒకరు మనలాగే ఆ స్వర్ణ విగ్రహాన్ని దోచుకోవాలని ప్లాన్ చేస్తారు సో మనలాంటి వాళ్ళ ప్రాబ్లం ఒక్క రోజుతో పోయేది కాదు అందుకే దుష్ట శక్తిని సమూలంగా నాశనం చేయాలని దైవం ప్లాన్ చేసి నాగేశ్వరిని అందరికీ దూరం చేసింది నాగేశ్వరి ఎందుకు వెళ్ళింది దుష్టుల్ని అంతం చేసే నాగాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళింది నాగాస్త్రమా అదెక్కడ ఉంది ఎక్కడుందో తెలియదు దాన్ని అన్వేషిస్తూనే నాగేశ్వరి వెళ్ళేలా దైవం సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది నాగేశ్వరి నాగాస్త్రం ఎక్కడుందో గుర్తించి తీసుకొస్తే ఆ రోజుతో మనకు చావు మూడినట్టే ఓయమ్మో అయితే నాగేశ్వరి ఎక్కడుందో తెలుసుకొని వెంటనే దాన్ని ఆపాలి నేను చెప్తుంది కూడా అదే ఇప్పుడు మనం స్వర్ణ విగ్రహం గురించి ఆలోచించకుండా నాగేశ్వరిని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాలి నాగేశ్వరిని ఎక్కడని వెతుకుతాం ఎలా వెతుకుతాం ఆలోచిద్దాం ఏదో ఒక మార్గం దొరక్కపోదు కూర్చోండి రా కూర్చోండి అమ్మా మిమ్మల్ని ఎందుకు ఇంత అర్జెంటుగా పిలిపించానో తెలుసా మమ్మల్ని అందరినీ చూడాలనిపించుంటుంది అందుకే పిలిపించుంటారు కాదురా నన్న భగవంతుడు పిలుస్తున్నాడేమో అని అనుమానం వచ్చి మిమ్మల్ని పిలిపించాను ఏంటి నాన్న మాటలు అలా మాట్లాడకండి ప్లీజ్ నాన్న నేనన్న దాంట్లో తప్పే ఉందిరా నేనా ఒంటరివాణ్ణి పైగా వయసు మీద పడుతుంది రేపేదైనా షడన్ గా నాన్న ప్లీజ్ ఇంకొక మాట కూడా మాట్లాడకండి సరే నా గురించి మాట్లాడు ముందు అసలు విషయం చెప్తాను గణేష్ అవి లైవ్ చూడండి ఉన్న ఆస్తులు ఇద్దరికి చెరసంగం వచ్చేలా దస్తావేజులు రాయించాను ఒక్క అప్పు కూడా లేదు ఆస్తిని మాత్రమే మీకు అప్పు చెప్తున్నాను నేను ఎప్పుడే చెప్పానా మావయ్య గారు పిలిచింది ఇందుకోసమే నువ్వు నోరు మూసుకో సెన్స్ గాడి గుడ్డే కాదు నోరు మూసుకో నాన్న ఇప్పుడు ఆస్తులు పంచవలసిన అవసరం ఏమొచ్చింది అవసరం కాదురా తొందర ఆ దేవుణ్ణి నన్ను తొందర పెడుతున్నా నాన్న అయినా ఇప్పుడు మీరు ఈ ఆస్తులు పంచిస్తే మా గురించి ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఏమనుకుంటారు మేము గొడవలు పడి మిమ్మల్ని ఆస్తి పంచవమ్మని అడిగామనుకుంటారు అవునా ఊళ్ళో గారిద్దరు ఎప్పుడు కూర్చునే ఉంటాయి వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలరా అయినా ఈ ఆస్తి అంతా ఎప్పటికైనా మీకు చెందాల్సిందేగా అది కాదు నాన్న మీరు కాస్త ఆగుతారా రే పెద్దడా ఇదిగో షుగర్ ఫ్యాక్టరీ ద్రాక్ష తోట 50 ఎకరాల పొలం నీ పేరు రాశాను తీసుకో ఒరే చిన్నోడా లెదర్ ఫ్యాక్టరీ మామిడి తోట 60 ఎకరాల పొలం నీ పేరు రాశాను తీసుకో తీసుకోరా Ha ha ha.
ఇక మిగిలింది ఈ ఇల్లు అంబాసిడర్ కార్. ఆ కారు మాత్రం మీకు ఎవ్వరికి ఇవ్వను. అది మొదటిసారిగా నేను కొన్న కారు. అది సెంటిమెంట్గా నా దగ్గరే ఉంటుంది. తర్వాత ఈ ఇల్లు, నేను బతికినంతకాలం ఈ ఇంట్లోనే ఉంటాను. ఆ తర్వాత గణేష్కి చెందేటట్లుగా ఈ వీలు రాశాను. ఇంత పెద్ద ఇంటిని ఇతనికి రాశానేమిటా అని చూసేవాళ్ళకి, ముఖ్యంగా కోడళ్ళకి అనుమానం రావచ్చు. అందుకు ఒక కారణం ఉంది. ఈ గణేష్ ఉన్నాడే, వీళ్ళ నాన్న నా దగ్గరే గుమస్తాగా పనిచేశాడు. వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు మేము గోదావరి పుష్కర్కి వెళ్ళాం. అప్పుడు ప్రమాదవశాత్తు గోదావరిలో కొట్టుకుపోతున్న వీళ్ళిద్దరిని కాపాడటం కోసం గణేష్ తండ్రి బలైపోయాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, వీళ్ళ ప్రాణం కంటే ఈ ఇల్లు విలువైంది కాదుగా. తీసుకో. ఈ ఇంటికంటే విలువైన మీ అభిమానం నా దక్కింది అత్తయ్య. నాకు అది చాలు, ఈ ఇల్లు వద్దు. ఓహో, నా మాటకి ఎదురు చెప్పేది గొప్పవాడి అయిపోయావా? అది కాదు తాతయ్య. తీసుకో తీసుకో. సరేరా, నా బాధ్యత తీరిపోయింది. ఇక నేను హ్యాపీగా పిల్లలతో ఆడుకుంటాను. గణేష్ నువ్వు రారా. ఇదిగో ఇవి గదిలో పెట్టేస్తా. సరే. రేయ్ పిల్లలు, నేను వస్తున్నాను రా మీతో ఆడుకోవడానికి. రేయ్ పిల్లలు, నేను వస్తున్నాను రా మీతో ఆడుకోవడానికి. అందరం కలిసి ఆడుకుందాం. ఇక నుంచి బోల్డ్ కథలు చెప్తాను నేను. ఇంత పెద్ద ఇంటిని వాడికి రాసిచ్చారేంటి మామయ్య గారు? ఆయన చెప్పింది విన్నావుగా, ఇంకా మనం ఏం మాట్లాడలేం. అయినా ఈ విలేజ్ లో దీనికి అంత వాల్యూ ఎక్కడుంది? పోతే పోయిందిలే. నాన్న పెద్దోడరా, కూర్చో. అందరం ఎల్లుండి సాయంకాలం బయలుదేరదాం అనుకుంటున్నాను నాన్న. ఒరే ఒరే ఒరే, మీరు ఉండేది మన ఇంట్లోరా? ఎవరు చుట్టాలింట్లో ఉన్నట్టు రెండు రోజులు వెళ్ళిపోతానంటావేట్రా? ఏం పర్వాలేదు, నాలుగు రోజుల తర్వాత వెళ్తురుగానే. అది కాదు నాన్న. అవును మామయ్య, మరో 10 రోజులు ఉంటే బాగుంటుంది. రై, బిజినెస్ గురించి నీకేం తెలుసురా? ఇక్కడ 2 రోజులు ఉన్నందుకే వెళ్ళి మేము రోజుకు 48 గంటలు పనిచేయాలి, తెలుసా? ఒరే పెద్దోడా, నాకు బిజినెస్ గురించి తెలియదు అనుకుంటున్నావా? నేను బిజినెస్ చేశానరా, ఏం పర్వాలేదు, మరో 2 రోజులు ఉండేయాలండి. నాన్న, మీ రోజుల్లో బిజినెస్ వేరు, మా రోజుల్లో బిజినెస్ వేరు. మేము ఒక్కరోజు బిజినెస్ గురించి పట్టించుకోకపోతే చాలా లాస్ వస్తుంది నాన్న. ఒరే ఒరే ఒరే, నువ్వు చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ రా. నువ్వు ఒక్కరోజు వెయిట్ చేసినా ల్యాండ్ వాల్యూ పెరుగుతుందే కానీ తగ్గదురా. నాన్న, మీరు ఇలా మాట్లాడితే మేము ఏం చేయని చెప్పండి? అసలు మీరు ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉండాలి? మీరు మాతో పాటు ఉండొచ్చుగా. అవునా? అయ్యా బాబోయ్, ఆ సిటీ కల్చర్ మనకు పడదురా. ఆ బాధ లేదు, మీరే పడండి. నేను ఇక్కడే హ్యాపీగా పల్లెటూరులో ఉంటాను. మీరు మా మాట ఎప్పుడు విన్నారు కనుక మీ ఇష్టం నాన్న. సరే, మేము పిల్లలు అలా ఊరు చూసి వస్తాం. వెరీ గుడ్, ముందు ఆ పని చేయండి. అనిత, ఎంతసేపు రెడీ అవడం? మనం వెళ్తుంది పెళ్ళికి కాదు, రా. ఎందుకలా అరుస్తారు? ప్రశాంతి, త్వరగా రా. వెళ్ళొస్తాను నాన్న. రేయ్, ఆ పొలాలు గట్టు మీద ముళ్ళై ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి పిల్లల్ని. అలాగే నాన్న. నేను రోజు పొలాలు చూసేది కదరా, మీరు వెళ్ళండి. బాయ్ బాయ్ బాయ్. అరే గణేష్, వీళ్ళకి మనం చేసే వంట నచ్చుతుందో లేదో ఎవరైనా వంట మనిషి ఉంటే పిలుచుకురా. ఉన్న 2 రోజులైనా కాస్త రుచిగా వాళ్ళకి నచ్చిన చేయించుకుని తింటారు. నేనే చేస్తానులే తాతయ్య. వద్దురా, నాకు ఒక్కడికైతే పర్వాలేదు. ఇంతమందికి వంట చేసి పెట్టడం నీకు కష్టమే. నా మాట విని వంట మనిషిని ఏర్పాటు చేయి. అలాగే తాతయ్య, ఇప్పుడే మన రవికి ఫోన్ చేసి చెప్తాను, అతనే ఏమన్నా ఏర్పాటు చేస్తాడు. అలాగే.
సుందరం, సుందరం, అయ్యా దండాలయ్యా, కబురు చేస్తే నేనే వచ్చావాని కదయ్యా, తమరు వచ్చారేంటి? పర్వాలేదులే, నాకు వచ్చిన సహాయం చేస్తావా? చెప్పండి అయ్యా. ఏం లేదు, ఊరి నుంచి సత్యమూర్తి గారి కొడుకులు కూడలు వచ్చారు. వాళ్ళకి వండి పెట్టడానికి ఇంట్లో ఆడమనిషి ఎవరూ లేరు కదా. అవునయ్యా. అందుకే వంట మనిషి ఎవరైనా ఉన్నారేమోనని గణేష్ నిన్ను అడిగిరమ్మన్నాడు. అయ్యా ఎవరైనా వంట మనిషి ఉంటే చెప్పరాదు? మన ఊర్లో వంట కోసం సెపరేట్గా ఎవరున్నారయ్యా? మీరు ఒక మాట చెబితే ఎవరో ఒకరు వచ్చి చేస్తాం కదయ్యా. ఏమండి, నాకు వంట బాగా వచ్చండి, నేనుండి పెడతానండి. ఎవరు మీరు? ఇంతకుముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. వాళ్ళు నిన్ననే వచ్చారయ్యా మన ఊరికి. మన చిన్నగంగులు లేడు, ఆడికి దూరపు చుట్టాలంట. పాపం పొట్ట కోసం ఈ ఊరు వచ్చారయ్యా. ఈ అమ్మాయికి వంట బాగా వచ్చి అంటుంది కదా, మీరు కాస్త దయతలిచి ఈ అమ్మాయికి పనిప్పిస్తే మీ పేరు చెప్పుకుని కుక్కడి గంజి తాగుతారయ్యా. సరే, అలాగే కానీ నువ్వు చెప్తున్నావు కదా, నీకు ఇల్లు తెలుసా? తెలీదయ్యా, నేను తీసుకొచ్చి ఇల్లు చూపిస్తానయ్యా, మీరు బయలుదేరండి. సరే. పదమ్మా వెళ్దాం. ఉండండి, నేను పెద్దమ్మతో చెప్పొచ్చేస్తాను. అట్లాగే. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంటమ్మా? పెద్ద ఏడి పొద్దునే పనెత్తుకుంటూ వెళ్ళాడు కదా, ఇంకా రాలేదమ్మా. సరే, పెద్ద వస్తే చెప్పు, నాకిక్కడ వంట పని దొరికింది, నేను వెళ్ళొస్తాను. వంట పన? నీకెందుకులేమ్మా, నేను వెళ్తానులే. ఏం పర్వాలేదు, నువ్వు ఉండు, నేను వెళ్ళొస్తాను. పదండి వెళ్దాం. చెప్పులు తినండి అమ్మా.
నా ఆస్తి పంచిచ్చేశాడని సంతోషంతో మురిసిపోతున్నారా? రేయ్, ఎవరా నువ్వు? నేనెవరనేది కాదురా, నువ్వు తెలుసుకోవాల్సింది. నేనేం చెప్తున్నానో తెలుసుకో. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? పిచ్చి నాయన. పిచ్చోళ్ళని నేను కాదురా, మీరు. చిల్లర డబ్బులకి చిల్లర ఆస్తులకి ఆశపడే మీరే పిచ్చోళ్ళు. మీ నాన్న దగ్గర ఉన్న ఆస్తిలో ముఖ్యమైన ఆస్తి ఆ ఇల్లు. దాన్ని వదిలేసి తోటలు గుట్టలు అని చిల్లర ఆస్తులకు ఆశపడుతున్నారేరా? ఏంటనేది సత్యం? ఆ ఇల్లు ఓ మహా అద్భుతం, అపారమైన సొత్తు. చేజేతులారా దాన్ని వదులుకుంటున్నారేరా? మా నాన్న మాకు పంచిచ్చిన ఆస్తి కంటే అదేమంత విలువైనది కాదు. అదంత విలువైనదా కాదా అనేది ఆ ఇంటి రహస్యం తెలుసుకుంటే నీకే తెలుస్తోందిరా. మా ఇంటి గురించి మాకు తెలియని రహస్యం మీకే కాదు ఎవ్వరికీ తెలియని రహస్యం తెలుసుకోండి. ఏంటా రహస్యం? బావగారు, ఆ పిచ్చోడేదో మాట్లాడుతుంటే మీకు వాడితో మాట్లాడి. నా మాటను కొట్టి పారేసి ఆ ఇంటి రహస్యం తెలుసుకోకపోతే నష్టం మీకే. నష్టమా? ఏంటి నువ్వు అనేది? ప్రాణ నష్టం రా. మీ అందరి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. కాపాడుకోండి రా, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఆ రహస్యం ఎలా తెలుసుకోవాలి? ఏదైనా ఎత్తైన ప్రదేశంకెళ్ళి ఆ ఇంటి పైకప్పును చూడండి, మీకే తెలుస్తోంది. తెలుసుకోండిరా. ఎవరండి వీడు? అసలు మావయ్య గారు ఆస్తి పంచిచ్చిన విషయం మనకు తప్ప ఎవరికీ తెలియదు కదా. వీడికెళ్ళి తెలిసింది. నువ్వు నాకంత కన్ఫ్యూజ్ గా ఉంది. నాకెందుకో భయంగా ఉందండి. మనం మన ఊరు వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉంటే మనకి ఏమైనా అవుతుందేమో. ఏ, ఊరికే కంగారు పడకు. వాడు చెప్పాడు కదా ఇంటి పైకప్పును చూడమని. చూద్దాం ప్రకాష్, బయలుదేరదాం. అలాగే.
ఇదేంటి, పెద్ద బంగ్లాలా ఉందనే? కాదు, ఈ ఇంటిని ఇంతకు ముందు ఎప్పుడో చూశాను అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ ఊరికి వచ్చావామా? లేదు. మరి ఎట్టా చూసావనిపిస్తుందమ్మా నీకు? సరే సరే, త్వరగా రా, అక్కడ అయ్యగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి పనిలో కుదురుస్తాను. రామ్మా. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. అయ్యా దండాలయ్యా. ఏంటా సుందరం, ఎలా వచ్చావు? ఈ అమ్మాయి ఎవరు? అయ్యా, వంట మనిషి కావాలని రవిబాబు వచ్చి చెప్పారయ్యా. ఈ అమ్మాయి నండి వంట మనిషి. నమస్తే. నమస్కారం. ఈ అమ్మాయి వంట మనిషి? చూడటానికి ధనవంతుల అమ్మాయిలాగుందే. అవును, ఈ అమ్మాయిని మన ఊళ్ళో ఎప్పుడు చూడలేదే. అయ్యా, బతుకు తెరువు కోసం ఏరే ఊరు నుండి వచ్చారయ్యా. మన చిన్నగంగులు లేడు. అవును. ఆడికి దూరపు చుట్టాలయ్యా. ఓహో, మీరు దయతలిస్తే ముగ్గురి గంజి దొరుకుతుందయ్యా. సరే సరే, నీ పేరేంటమ్మా? నాగేశ్వరి అండి. అలాగా. గణేష్, ఆ అమ్మాయికి వంటగది చూపించు. అలాగే. వంటగది చూపించే ముందు ఓసారి పూజగది చూపించండి. దేవుడికి దండం పెట్టుకుని పని మొదలు పెడతాను. సరేనమ్మా, రై, ముందు పూజగది చూపించు. అలాగే తాతయ్య, రండి. మంచిదండి. పర్లేదమ్మా. అయ్యా, చాలా సంతోషం, వస్తానండి. వెళ్ళండి. అదిగోండి, పూజగది అటువైపు ఉంది, ఇటువైపు వెళ్తే వంటగది. అలాగే. వెళ్ళండి. తాతయ్య గారికి పాయసం అంటే ఇష్టం, అది కూడా చేయండి. అలాగే. మా అమ్మ చేత చేసిన పాయసం కదా, అమృతంలా ఉంటుంది. చూద్దాం రా.